మన మునీశ్వరుడు గుడి దగ్గర ఒక సాయిబు ఎవరో కుర్రాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడంట. అంతేకాదు ఆ కుర్రాడి వంటలో ముని ఉన్నాడంట. అక్కడికి ఎమ్మెల్యే కృష్ణమూర్తి కూడా వచ్చాడంట. అదే చూద్దాం. ఎవరో కుర్రాడికి దెయ్యం పట్టిందంట. రెండేళ్ళు చూద్దాం. బాగండి, వాడు మీ కొడుకు కాదు, వాడిలో ఉన్నది ముని. చెప్పరా చెత్త నా కొడుక. చెప్పు. ముని, జరిగిందంతా చెప్పేస్తాను. మీ అందరికీ నేను ఒక నిజం చెప్పబోతున్నాను. ఇక్కడ కూర్చున్నాడే ఈ అబ్బాయి పేరు గణేష్, కానీ ఇతని శరీరంలో ఉండేది ముని. మీ అందరి కోసం నేను ఇచ్చిన డబ్బు తీసుకుని ముని తన కూతురు పెళ్లి చేయటం కోసం ఊరోజులు పెట్టి పారిపోయాడని చెప్పాను. కానీ ముని పారిపోలేదు. మునిని వాడి కూతుర్ని నేనే చంపాను. స్వయంగా నా చేతులతో నేనే చంపాను. ఆ మునే ఇప్పుడు దెయ్యంగా మారి ఈ అబ్బాయి ఇంట్లోకి వచ్చాడు. కృష్ణమూర్తి గారు, ఏంటంటే తవర అనేది ఎవరినో ఒకరిని తీసుకొచ్చి కూకోబెట్టి ఆళ్ళలో మునున్నాడని కథలు చెప్తున్నారా? నేను డబ్బు తీసుకుని ఊరుదిలి పారిపోయానని వాడు అబద్ధం చెప్తే అది నమ్ముతావు? వాడే నన్ను చంపాడని నిజం చెప్తే అది నమ్మవా? నేనేరా ముని, చూస్తావా? అందరూ మీ కళ్ళారా మీరే చూశారుగా, నన్ను చంపడానికే దెయ్యంగా వచ్చాడు. నన్ను చంపకుండా ఉండాలి అంటే నీకేం కావాలరా అని అడిగాను. మా ఊరు జనాలకి నేను ఏమేం చేస్తానని చెప్పానో అవన్నీ చేస్తే నన్ను వదిలిపెడతానని చెప్పాడు. అందుకోసమే ఈ రెండు పెట్టెల నిండా డబ్బు తీసుకొచ్చాను. తీసుకోండి, మీకేమేం కావాలో చేసుకోండి. ముని, నువ్వు చెప్పమన్నట్టే అంతా చెప్పేశాను. బాయ్, నువ్వు మునితో మాట్లాడు. బాయ్ మాట్లాడు. అరి పాపాత్ముడా, ముని నీకేం ద్రోహం చేశాడరా? నువ్వు గెలవటం కోసమని రాత్రి పగలు కష్టపడ్డాడు. నీకోసం పెనాలు ఇవ్వడనుకున్నాడరా? 24 గంటలు నన్ను దాచుకున్నాడరా? అన్యాయంగా చంపేశావు కదరా? డబ్బు ఇస్తే పేదలు మారిపోతారనుకున్నావా? మాకు డబ్బు కదరా ముఖ్యం, మునేరా ముఖ్యం. ఇక మీద నువ్వు పేనాలతో కనకీలేరా? వాడిని ఎవ్వరూ ఏమి చేయకూడదు. మీ వల్లో నా వల్లో వాడికి ఏ హాని జరగదని నేను మాటిచ్చాను. నా మాట మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా అందరూ వెనక్కి వెళ్ళిపోండి. ఇది నా మీద అట్టు. అందరూ నన్ను క్షమించాలి. మీ అందరి మీద నాకు కోపం ఉండేది. ముని డబ్బుతో పారిపోయాడని వాడు చెప్తే నమ్మారుగా అందుకు. కానీ ఇప్పుడు పెట్టిల నిండా డబ్బు తెచ్చిచ్చినా మాకు డబ్బొద్దు, ఈ మునే కావాలని అడిగారే అచ్చాలు చాలు అచ్చాలు. మీరందరూ ఎప్పుడు నా వాళ్లే. మీకోసం ప్రాణం ఇచ్చినందుకు నేను గర్వపడుతున్నాను, గర్వపడుతున్నాను. ప్రతి సంవత్సరం నా చేతులతో మునీశ్వరుడికి నైవేద్యం పెడతాను, కానీ ఈ సంవత్సరం నాకు అదృష్టం లేకుండా పోయింది. అందుకని మీరందరూ ఆ మునీశ్వరుడి ప్రసాదాన్ని తలొక ముద్ద మీ చేత్తో తెచ్చి పెడతా, చేత్తో తెచ్చి పెడతా, చేత్తో తెచ్చి పెడతా. రామా,
ఏయ్, వాడి వైపు చూడద్దు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు వెళ్ళు. వెళ్తాను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను. మునన్న వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఏ కృష్ణమూర్తి, ఈ ముని నిన్ను వదిలేయచ్చు, కానీ ఆ మునీశ్వరుడు నిన్ను వదిలిపెట్టరా? ఏయ్, ఆ డబ్బులు తీసుకోండిరా. మన ముని ఆశని మనమే తీరుద్దాంరా. అమ్మా, మీ వాడిని మునీశ్వరుడు గుడి కాడికి తీసురా. అంత సర్దు. అలాగేనండి. బాయ్, ముని తిరిగి రాడుగా? రాడు. నిజంగా? నిజం. బాయ్, నేను నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఎందుకంటే నువ్వే నా ప్రాణాన్ని కాపాడావు. కానీ బాయ్, నీకు మేట తెలుసా? ఈ జనం డబ్బు తీసుకెళ్తున్నారే, డబ్బు ఉన్నంత మాత్రం రోడ్లు వచ్చేస్తాయా, కరెంటు వచ్చేస్తుందా, ఇల్లు వచ్చేస్తాయా? నేనే ఎమ్మెల్యేని, నేనే సంతకం పెట్టాలి, వాడు మళ్ళీ నా దగ్గరికి రావాలి. డబ్బు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటాగా? నన్నీ ఎదవలు తిడుతున్నారు. రేపీ పాటికి చూడు, అన్ని గుడిసెలు తగలబడిపోయి ఉంటాయి. మళ్ళీ వీళ్ళకి నేనే గతి. రాబాయి పోదాం. కృష్ణమూర్తి, ఇప్పుడు నా ఆత్మ శాంతిస్తుంది, ఇప్పుడు వెళ్ళిపోతాను. ఎవడే ఇది రోడ్డుకి అడ్డంగా పడుకుంది. ఎవరైనా చంపింది? నేను కాదు, మున్ననే చంపింది. అమ్మా, బాయ్. ఓవర్ యాక్షన్ చేయకు. ఆత్మ ఒక్కసారి మాటిస్తే మళ్ళీ తిరిగి రాదు. వాణ్ణి చంపింది నువ్వే కదా. బాయ్, నేను కాదు. బాయ్, నువ్వు నన్ను మోసం చేయలేవు. చెప్పు. నేనే చంపాను. మున్నన్న మాటిచ్చాడు, అందుకని ఆయన చంపలేడు కాబట్టి నన్ను చంపమని చెప్పాడు. బాయ్, ఊరి జనం అందరూ మున్నన్నే చంపాడనుకుంటున్నారు. ఒకవేళ మున్నన్న మీద కేసు పెట్టినా ఆయన్ని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టగలవా? దెయ్యం బాయ్, జడ్జి భయపడి పారిపోతాడు. నేను సాక్ష్యం చెప్తే? మీరు చెప్పరు. నేను చేసింది న్యాయమో అన్యాయమో మీకే తెలుసు, చెప్పరు కదా? థ్యాంక్ యూ బాయ్. అమ్మా, నాన్న, ఊరకండి, నువ్వు తీసుకురామ్మా. పబ్లిక్ అలా దొరుకుతాయి.